teatro fini con su ventre. Uguale, mi teatro fini con su ventre. Uguale, mi teatro fini con su ventre. ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా ఈరోజు ల్యాబ్ కానీ ఈరోజు పాఠశాలలో పరికరాల సామాగ్రి భద్రతగా ఉండాలంటే అటెండర్ వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలి. కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అటెండర్ వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయడంలో విఫలమైంది కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తాను అయ్యా, మీరు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థాయి స్థితికి తీసుకెళ్తా ఉంటున్నారు. 2 సంవత్సరాల తర్వాత మెరుగైన పాఠశాలని మేము చూపిస్తామంటున్నారు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే తప్ప మెరుగైన పాఠశాలలు 2 సంవత్సరాల తర్వాత రావాలని కూడా మేము స్పష్టం చేస్తూ వాచ్మెన్ 100 పోస్టులు భర్తీ చేయాలని, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, దాంతోపాటు యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు సకాలంలో అందుబాటులో ఉంచాలనేది కూడా మేము డిమాండ్ చేస్తాం. కార్యదర్శి నందిగామ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకి సరైన వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ పాఠశాలలో దాదాపు 945 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు అనుగుణంగా సకాలంలో విద్యార్థులకి టీచర్లు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా టాయిలెట్స్, బాత్రూమ్స్ విద్యార్థులకి సబ్స్టెంట్గా లేకపోవడం వల్ల కూడా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి దాదాపు 2 నెలలు వస్తున్న విద్యార్థులకి యూనిఫామ్స్ ఇవ్వలేదు. విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ పెండింగ్ ఉండే ఈ సదుపాయాలన్నింటినీ విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ రకంగా ఈ 945 మంది విద్యార్థులకి ఖాళీగా ఉన్నటువంటి హిందీ, ఇంగ్లీషు, బయాలజీ, సోషల్, మ్యాథ్స్ టీచర్స్ని నియమించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి అదనపు తరగతి గదులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క సెక్షన్లో 80 మంది విద్యార్థులు ఉన్నారు. చెట్ల కింద కూర్చొని తరగతి అభ్యసించే పరిస్థితి ఈరోజు జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతూ ఉంది. విద్యార్థులకు అదనపు తరగతి గదులు ఏర్పాటు చేయాలి, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలి, విద్యార్థులకు యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.